हे हाय हेलो नमस्ते फ्रेंड्स चूस्ट दिस इज राज यूट्यूब चैनल फ्रेंड्स इला नैन नागार्जुन सागर अच्छे होतना नैन दार अट्ला चार्मार चूसको होदा चार्मार नीन एपड़ू इंत मार्न पुटे एपड़ता चूड़े ना तो ना दोस्त गाड़ी उठा मन तो नीन माला नीन चार्मार दिल्ली कल फ्रेंड्स इपड़े नीन चार्मारेना ना तो ना हरीश गाड़ो पकड़ना पैन चूड़ा नाग मिनार नाग मिनार चार्मारे अटर यह चार्मार वे 1591 मन की कुलकुतुब शाह अच्छे घटू अब कलर वा कलर वस्ते कलर अवाली प्रार्थन चेसी चार्मारे घट चार्मार की मन की गोलकोंडा की सुरंग मार्गम उठद प्रस्ताव के मैं इक क्रउड चूस क्रउडे फुल क्रउड इपू मार्निंग 6:30 अंत 6:30 अना मन की क्रउड मत फुल पकन चूड़ी पावरा पावरा चूँ इपड़ मन आईन चार्मार पैन क्लाक क्लाक चूँगी चार्मार क्लाक नीन अट सैड व्यू अत चू फ्रेंड्स इगो नीन इपड़ चार्मार की इंकोक सैड वा एक् चूसा पब्लिक वस्तु इपू मार्न 6:30 पब्लिक चाहना मंदिर चार्मार दर फोटो शूट अभी जो బాగున్నది అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ మంచిగా పొద్దుగాల వచ్చినా కానీ జనాలు గుంపులు గుంపులు ఉన్నారు ఇక్కడ సందర్శనంతటి ఉంది పావురాలు అవి కనిపిస్తున్నాయి బాగున్నది ఇక్కడ వాతావరణం అయితే నేను ఇక్కడి నుంచి సీదా మళ్ళీ నాగార్జున సాగర్ వైనకైతే కలుస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వచ్చేసిన లోపలికి అయితే ఎంట్రీ ఇస్తలేరు ఇగో నో ఎంట్రీ అని చెప్పి బోర్డు పెట్టిరు లోపలికి పోయి అడిగిన ఆ ఎంట్రీ అయితే లేదని చెప్పారు అక్కడ బోటింగ్ ఉన్నది ఒకవేళ కుదిరితే బోటింగ్ ట్రై చేస్తాం లేకపోతే ఇక రిటర్న్ అయిపోతాం అక్కడి నుంచి ఇక్కడికి చాలా అప్స్ పెట్టుకుని వచ్చిన నాగార్జున సాగర్ డ్యామ్ చూద్దామని కాకపోతే కుదరలే ఇక ఏం చేయలేం మరి ఫ్రెండ్స్ వెనకాల మీరు అది చూస్తారు కదా తెలంగాణ టూరిజం వాళ్ళ బోటింగ్ టికెట్స్ అనేది అడిస్తున్నారు అనమాట కౌంటర్ అది మేము ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని కూర్చున్నాం ఎండలో మస్తు ఎండ పడుతుంది ఇక్కడ ఇప్పుడే మేము టికెట్ తీసుకొని బోటింగ్ చేస్తాం అట్లానే వ్యూస్ కూడా చూపిస్తా फ्रेंड्स की इपड़े मैं टिकटा लाइन अच्छे निचुना आ लाइन चूड़े से लाइन बहुत जनाल बच्चर इपड़े टिकटी लोलिए अंके लाइन निचना टिकटना टिकट चूपे एंत का इपड़े टिकेट चार्टर अडल्ट की चिल्ड्रन अच्छे 6 to 12 इयर्स 70 रूपीस अंत इन मैं लोपल एंटर फ्रेंड्स इगो इपड़े टिकेट चंपीचना लड़कना बैक कैमरा तिपी एनकाल सैड व्यू चूप बोट एट्लना इक रूम बोटल इट सैड अट सैड नीनोसारे बैक सैड तिपता कैमरा तिपि चूप चूँ बोट उ इट सैड जनाल हो टिकेटू चंपर कदा इक जनाल दिग्त बोटल इट सैड बोट कट सैड बोट नीम बोट एक्कीना व्यू चूप बोट दी व्यू चूप डैरक्ट लपल्लें अलवे चेयर लपल्ल के बहुत कहते लगे अलव चेयर काबट्टी इला बोट एक्का फ्रेंड्स इपड़े बोट दच्चा चूँ बोट एक्तना ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎట్లున్నా అని చెప్పేసి
फ्रेंड्स इपड़े नैन हरी षर्ट बोट एक्कीा चूड़ी इन सब बोट स्टार्ट स्टार्टा लपल्ल वीज चूपा एट्लें कि इपड़े लाइफ जैकटा वाड़े वेको नीन वेकना वाले इतर जोड़ कावे आड़े पे कड़ कुल कुल पड़े इंका लाइफ जैकेट वेसको चा मंद चूँ चा मंदते लाइफ जैकेट लेमो मैं नीता होती वाणकोचना इपड़े लाइफ जैकेट वेसकना बोर्ड इंका स्टार्ट अवाल इंका स्टार्ट स्टार्ट जरा मल्ल मुचट पड़दा फ्रेंड्स इन बोर्ड स्टार्ट मे पैन पैन मे कम स्टेप्स नीचे కింద అయితే మీకు క్లియర్ వ్యూ అయితే కనిపిస్తది ఆవ్ క్రేజీ వ్యూ ఉంది ఎక్కడ పై నుంచి అరే హరీష్ బోట్ ఎక్కినవరా ఎప్పుడైనా ఎప్పుడైనా బోట్ ఎక్కినావా ఎడెక్కినవరా నేనైతే ఫస్ట్ టైం ఎక్కినా గోవా వల్ల ఎడిపోదాం అదో నాగార్జున ఒక ప్లేస్ తెలుసు నాగార్జున సార్ వచ్చినా ఇప్పుడే ఎక్కినా బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇయో ఇదే फस्ट बोटिंग एक्सपीरियंस స్టార్ట్ అయిన బోట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగున్నది వాటర్ బోటింగ్ చూడొచ్చు బోట్ ఎంత ఎట్లొస్తాయి అని చెప్పేసి అరే హరీష్ చూడరా బాయ్ ఎట్లది వస్తుందా అంత బాగున్నది కానీ బోట్ ఎక్కిన తర్వాత లైఫ్ జాకెట్లు తీసుకోలేరు ఎవరికి కావాలంటే ఆడే తెచ్చుకోవాలంట లైఫ్ జాకెట్ పైకెళ్ళి కిందికి పోయినా లైఫ్ జాకెట్ తెచ్చుకున్నా తీసుకున్నా మళ్ళీ పైకెళ్ళి కిందికి దిగినా अब मैं
మంచిగా విండేదవుతున్నాయి. మనం బయటికి పోదాం, బయటికి వెళ్ళి వ్యూ చూద్దాం. ఇటు సైడ్ వద్దాం. మీకు ఇంజన్ సౌండ్ అయితే వస్తుంటుంది బోర్డు. అటు వాటర్ అయితే కిందికి పడుతున్నాయి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. కనిపిస్తుందో లేదో నాకే తెలియదు, మేబీ కనిపిస్తుండొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉన్నది. ఇప్పుడే ఆ బోటు డ్రైవర్కి అయితే అడిగిన స్పీడ్ ఉంటుందా అని చెప్పి, స్పీడ్ అయితే ఏముండదంట. ఆ బోటు డ్రైవర్ మంచిగా బోట్ అట్లా ఆన్లైన్ పెట్టేసి ముందు పోతుంటే మంచిగా టైం అయితే చేస్తుంది. ఫోన్ చూసుకుంటూ ఇయర్ పోస్ పెట్టుకొని పాటలు పెట్టుకుంటూ ఫ్రెండ్స్, మేము ఇందాక అటు సైడ్ నుంచి స్టార్ట్ అయినాం కదా, ఇప్పుడైతే ఇటు సైడ్ వచ్చినాం. వెనుక చూడొచ్చు మీరు డ్యామ్ గేట్స్ అనేవి ఉన్నాయి. ఆ గేట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ ఉన్నాయి. చూడండి అవే డ్యామ్ గేట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడే బోట్ అయితే సుట్టు దిప్పిండు. వెనకల సైడ్ కూడా బోట్స్ కనిపించినాయి, మేబీ జనాలు ఎక్కువ ఉంటే నడుతుండొచ్చేమో. ఇప్పుడైతే మేము ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే తీసుకోబోతుండు, కాకపోతే సుట్టు దిప్పి అయితే తీసుకోబోతుండు. మళ్ళీ అక్కడ వెళ్ళినా కనిపిస్తాను నేను. ఫ్రెండ్స్, బోట్ ఏడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఆడికి వచ్చింది. ఇక చూడండి బోట్ అయితే ఆడికి తీసుకోవచ్చు. ఫైనల్గా బోట్ అయితే అయిపోయింది. మనం ఎక్కడ స్టార్ట్ అయినామో ఆడికి వచ్చేసినాం. ఫైనల్గా బోట్ అయితే బోట్ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడే బోట్ దిగినాము. ఆ బోట్ జర్నీ అయితే కిరాకున్నది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకు బోట్ ఎక్స్పీరియన్స్. అంటే బోట్లో జర్నీ చేయడం ఇంతకుముందు ఎప్పుడైతే నేను బోట్ జర్నీ చేయలే. లోపల మొత్తం తిప్పి చూపించరు, 100 రూపీస్ తీసుకోరు. పోతేవైనా 100 రూపీస్ మాత్రం వ్యూ అయితే మస్తు ఉండే బోట్లోకి వెళ్ళి చూస్తుంటే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నాగార్జున సాగర్ని సక్సెస్ఫుల్గా చూసేసిన, బోటింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు నేను పక్కనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట, నేను అక్కడికి వెళ్ళబోతున్నా. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ ఉన్నది. నేను మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కలుస్తాను మిమ్మల్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము నాగార్జున సాగర్ డ్యామ్ కింద వైపు అయితే ఉన్నాం. వెనక చూసుకోవచ్చు డ్యామ్ ఎట్లా కనిపిస్తుందని చెప్పేసి. డ్యామ్ కనిపిస్తుంది, డ్యామ్ గేట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను కెమెరా బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను మీకు. గేట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక కింద వాటర్ ఇట్లా ఉన్నది, నాగార్జున సాగర్ డ్యామ్ వాటర్. వెనక వైపు కూడా ఉన్నది, నేను అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే కొద్దిగా జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. గేట్స్ అయితే ఇట్లున్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ లాగా ఏదో ఉన్నది, బట్ అది మధ్యలో దాకా ఉన్నది. మొత్తం ఫుల్ అయితే లేదు, ఫుల్ ఉంటే జనాలు పోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మధ్యలో కాకపోతే దానికి రైలింగ్ ట్యాప్లు ఏం లేదు, మేబీ అది కడతారో లేదో మనకు తెలియదో తెలియదు. ఇప్పుడు నేను అటు సైడ్ కూడా తీసుకుపోయి చూపిస్తాను ఒకసారి. మీకు అటు సైడ్ గేట్ వైపు వ్యూ అయితే చూపించిన కదా, గేట్ సైడ్ అయితే కింద అయితే అంటే ఆపోజిట్ వే అయితే ఇట్లున్నది వ్యూ. అయితే చాలా దూరం అయితే ఉన్నాయి నాగార్జున సాగర్ వాటర్ అయితే. ఇది బ్రిడ్జ్ కదరా, మేము బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. బ్రిడ్జ్ కింద నుంచి చూడొచ్చు ఇట్లా నాగార్జున సాగర్ డ్యామ్ వాటర్ అయితే. అటల్
గర్ల్స్ కి 30 అంట ఈచ్ పర్సన్, చిన్నపిల్లలకి 20 రూపీస్ అంట. లోపలికి టికెట్ ఉన్నది, ఇగో టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చినాం. నా వెనకనే తిప్పతల వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది, అంటే నేను దగ్గరకు వచ్చేసిన మీద చూడండి ఒకసారి చూపిస్తాను. అది చూడండి ఎట్టున్నదని చెప్పేసి మస్తు ఉన్నది వాటర్ ఫాల్స్ అయితే. సౌండ్ మాత్రం మస్తు వస్తున్నది సౌండ్ అయితే. అటు సైడ్ కూడా పోయి నేను చూపిస్తా. ఫస్ట్ అయితే నేను కెమెరాని బ్యాక్ సైడ్ అయితే తిప్పి ఒకసారి వాటర్ ఫాల్ అయితే మంచిగా చూపిస్తా మీకు. వాటర్ ఫాల్ అయితే చూడండి ఎట్లా అని చెప్పేసి మస్తు ఉన్నది వాటర్ ఫాల్ అయితే. సౌండ్ కూడా మస్తు వినిపిస్తుంది. ఇక్కడే కాదు అటు అటు సైడ్ కూడా వాటర్ అయితే కిందకి పడుతుంది, అక్కడ కూడా మంచిగా అయితే కిందకి పడుతుంది. ఇది ఏపీలో అయితే ఉన్నది. జస్ట్ మనం అక్కడి నుంచి ఇక్కడికి అంటే తెలంగాణ నుంచి మనం ఏపీలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇది ఎత్తపోతల వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే మనం ఏపీలోకి అయితే రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అటు సైడ్ అయితే పోయి చూపిస్తా వ్యూ ఎట్లా అని చెప్పేసి. సారా చూద్దాం దారాబాయ్ వ్యూ అయితే మస్తున్నది. కిరాక్ వ్యూ అయితే ఉన్నది దీనికి వెళ్ళి. సౌండ్ కూడా మస్తు వినిపిస్తుంది. అటు సైడ్ వెనక వైపు కూడా వాటర్ అయితే పడుతున్నది. ఇది ఒక చిన్న పార్క్ టైప్ అయితే ఉన్నది. మొత్తానికి అయితే దిల్ ఖుషి అయింది. మొత్తానికి అంత దూరం వచ్చినాం, నాగార్జునసాగర్ చూసినాం, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వచ్చినాం చూసినాం. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే నేను ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లోకి అయితే వచ్చేసిన. అడల్ట్స్కి 30 అంట ఈచ్ పర్సన్, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ అంట. లోపలికి టికెట్ ఉన్నది, ఇగో టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చినాం. నా వెనకనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది, అంటే నేను దగ్గరకు వచ్చేసిన మీద చూడండి ఒకసారి చూపిస్తాను. అది చూడండి ఎట్టున్నదని చెప్పేసి మస్తు ఉన్నది వాటర్ ఫాల్స్ అయితే. సౌండ్ మాత్రం మస్తు వస్తున్నది సౌండ్ అయితే. అటు సైడ్ కూడా పోయి నేను చూపిస్తా. ఫస్ట్ అయితే నేను కెమెరాని బ్యాక్ సైడ్ అయితే తిప్పి ఒకసారి వాటర్ ఫాల్ అయితే మంచిగా చూపిస్తాను మీకు. వాటర్ ఫాల్ అయితే చూడండి ఎట్లా అని చెప్పేసి మస్తు ఉన్నది వాటర్ ఫాల్ అయితే. సౌండ్ కూడా మస్తు వినిపిస్తుంది. ఇక్కడే కాదు అటు సైడ్ కూడా వాటర్ అయితే కిందకి పడుతుంది, అక్కడ కూడా మంచిగా అయితే కిందకి పడుతుంది. ఇది ఏపీలో అయితే ఉన్నది. జస్ట్ మనం అక్కడి నుంచి ఇక్కడికి అంటే తెలంగాణ నుంచి
మనం ఏపీలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇది ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే మనం ఏపీలోకి అయితే రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అటు సైడ్ అయితే పోయి చూపిస్తా వ్యూ ఎట్లా అని చెప్పేసి. సారా చూద్దాం రారాబాయ్, వ్యూ అయితే మస్తున్నది. కిరాక్ వ్యూ అయితే ఉన్నది దీనికి వెళ్ళి. సౌండ్ కూడా మస్తు వినిపిస్తుంది. అటు సైడ్ వెనక వైపు కూడా వాటర్ అయితే పడుతున్నది. ఇది ఒక చిన్న పార్క్ టైప్ అయితే ఉన్నది. మొత్తానికి అయితే దిల్ ఖుషి అయింది. మొత్తానికి అంత దూరం వచ్చినాం, నాగార్జునసాగర్ చూసినాం, ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ వచ్చినాం, చూసినాం. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.